ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఎవరికి వీలున్న దగ్గర వాళ్ళు పాలసీ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటున్నారు, కొంతమంది ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు. సో ఎవరికి తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు పాలసీ తీసుకుంటున్నారు. సో కొంతమంది నాకు టాప్ పాలసీ ఉంది, టాప్ కంపెనీలో ఉంది, హయ్యెస్ట్ కవరేజ్ ఉంది అని చెప్పేసి చాలా ధీమాగా ఉంటున్నారు. సో తప్పులేదు, కానీ ఒక చిన్న పొరపాటు మీ జేబుకి పెద్ద చిల్లు పడేలా చేస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ అనేది చాలా వరకు ఎవరు టాపిక్ ఈ టాపిక్ మాట్లాడట్లేదు. సో టాపిక్ మొత్తం విన్న తర్వాత నేను చెప్పిన కంటెంట్ అనేది యూస్ఫుల్ అని అనిపిస్తే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్కి అవ్వచ్చు, లేదా మీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న మీ తోటి ఫ్రెండ్కైనా అవ్వచ్చు. అతనికి ఇది చాలా సేవ్ అవుతుంది ఈ వీడియో. సో అతనికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. సో నా పేరు వెంకట్ పనస, మీరు చూస్తున్నారు వెంకట్ టాక్స్. సో ఈరోజు వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో చాలా వరకు అందరికీ తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్సీబీ ఎన్నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటి, ఏ సర్జరీస్ ఎప్పుడు కవర్ అవుతాయి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అండ్ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి, అండ్ ఏ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీమియం ఎంత పడుతుంది, ఏ కంపెనీలు ఎంత పడుతుంది అనేది జనరల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే కనుక అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్గెట్ అయ్యేది ఏంటి అని అంటే ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్. ఈ ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్లో కనుక ఉన్న వాటిలల్లో మనము అడ్మిట్ అయితే, అసలు ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ అంటే ఏంటి అని అంటే కొన్ని రకాల హాస్పిటల్స్, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, నార్మల్ హాస్పిటల్స్ అవ్వచ్చు, వీళ్ళు ఏంటి అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఫేక్ బిల్స్ పెట్టి, ఫేక్ క్లెయిమ్స్ పెట్టి కంపెనీస్ దగ్గర నుంచి వెళ్ళి అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. సో వీళ్ళను గుర్తించిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ పర్టిక్యులర్ హాస్పిటల్స్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు మనకు తెలియకుండా మనము మనకు దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి, మనకి ఇంటికి దగ్గరలో ఉందని, వాకబుల్ డిస్టెన్స్లో ఉందని, లేకపోతే చాలా దగ్గరలో ఉందని, మనకు తెలిసిన హాస్పిటల్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారని అనుకోండి, ఈవెన్ మీకు రీఎంబర్స్మెంట్ కూడా రాదు. క్యాష్లెస్ విషయం పక్కకు పెట్టండి. ఎందుకనంటే లేటెస్ట్గా ఐఆర్డీఏ తీసుకొచ్చిన రూల్ ప్రకారము ఏ హాస్పిటల్లో అయినా సరే క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని ఒక రూల్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే చాలామంది ఏ హాస్పిటల్స్కైనా వెళ్ళొచ్చు అనే ఒక థాట్లో ఉన్నారు. కానీ మీరు ఈ ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్లోకి కనుక మీరు వెళ్ళినట్టయితే కనుక మీకు ఆ తర్వాత బిల్స్ పెట్టుకున్నా కానీ సరే క్లెయిమ్ అనేది రాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత సీనియారిటీ ఉన్నా, మీ పాలసీ అనేది వ్యాలిడిటీలో ఉన్నా, మీకు వచ్చిన డిసీజ్ అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి ఉన్నా సరే, మీరు ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్కి వెళ్ళినందుకు మీకు ఆ క్లెయిమ్ అనేది రాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎలా తెలుస్తుంది మనకి ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక మీరు మీ ఏజెంట్కి కాల్ చేసి, మీ అడ్వైజర్కి కాల్ చేసి, మీరుంటున్న ఏరియాలో, మీరుంటున్న పిన్కోడ్లో, మీ లేదు అని అంటే మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ పిన్కోడ్స్లో ఏదైతే ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్ ఉంటాయో ఆ లిస్ట్ని తెప్పించుకోండి. తెప్పించుకొని ఆ హాస్పిటల్స్కి వెళ్ళడం అవాయిడ్ చేయండి. సో అవాయిడ్ చేస్తే ఏంటి అని అంటే మీకు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటారు. సో ఆన్లైన్లో తీసుకున్నా సరే నో వరీస్, మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటారో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి సింపుల్గా మనకు ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్ లిస్ట్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీ కంపెనీ వెబ్సైట్లో ఈజీగా వచ్చేస్తుంది. అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుసుకోకుండా మీరు వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చిన పర్సన్స్ హైదరాబాద్ లాంటి ఏరియాస్లో అతను హాస్పిటల్కి వెళ్తే ఒక వారం రోజులు అడ్మిట్ అయ్యాడు అని అనుకుందాము, సుమారు 3 లక్షల రూపాయలు బిల్ అయిందని అనుకోండి, మీరు రీఎంబర్స్ పెట్టుకుందాందే అనే ఆలోచనలో మీరున్నారనుకుందాము. సో కథం అనుకోకుండా ఆ హాస్పిటల్ అనేది ఎక్స్క్లూడెడ్ లిస్ట్లో ఉందని అనుకోండి, మీకు బిల్స్ రావు. సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నాలాంటి యంగ్స్టర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.